పట్టుకోవచ్చు కూడా అంటే మీ ఎందుకు లేదు పిల్లకాడు గవర్నమెంట్ బియ్యం ఇవ్వాలి మీకు గవర్నమెంట్ బియ్యం మనిషి పనికి చొప్పు రాలే మీకు మరి ఎట్లా చేస్తారు బియ్యం లేకుంటే బయట కొనుక్కోవచ్చు వివిధ కారణాల చేత కొంతమందికి తెల్ల రేషన్ కార్డు లేవు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అటువంటి కుటుంబాలు కొన్ని మిగిలిన్నాయి ఇంకా అక్కడక్కడ. అది వస్తాయి, కొంత సమయం పడుతుంది, అది గవర్నమెంట్ పరిశీలనలో ఉంది. కాబట్టి అటువంటి తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పేదవారు, వారి యొక్క ఆహార భద్రత కోసం నేను ఈరోజు మా సొంతంగా పోచారం ట్రస్ట్ పేరుతోటి ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం వేయాలని నిర్ణయం తీసుకొని ఇప్పుడే భగవంతుని సమక్షంలో దేవుడి సమక్షంలో 25 కిలోల బస్తాను పేద లబ్ధిదారులకు అందజేశాం. నియోజకవర్గం ఉన్నటువంటి 126 గ్రామ పంచాయతీలలో 230 గ్రామాలలో ఎక్కడ పేదవారు బియ్యం అందలేదో, తెల్లకాడు లేకపోవటం మూలాన బియ్యం అందలేదో అటువంటి పేదవారికి అందరికీ ప్రతి కుటుంబానికి ఉచితంగా 25 కిలోల బియ్యం ఎన్ని వందల మంది అయినా పర్వాలేదు, కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద ఉన్నటువంటి పేదవారందరికీ మా నాయకులు కూడా గుర్తించి వారందరికీ పేదలకు నిరుపేదలకు ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని కనీసం ఒక పూట రెండు పూటలు తినటానికి, కారం రొట్టెనా పర్వాలేదు తినటానికి అవకాశం కలిగించాలనే ఉద్దేశంతో 25 కిలోల బియ్యాన్ని పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాం. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో వరిధాన్యం పండించారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ధాన్యం పండించే రైతు ఏ ఒక్క గింజ కూడా బయట అమ్ముకోకుండా తక్కువ ధరకు అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేంద్రాలు అమ్ముకోమని చెప్పి కూడా వారు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6900 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. మీరు ఎక్కడ తక్కువ ధరకు అమ్ముకోకండి, నష్టపోకండి. ఇటు మొక్క కానీ వరి పంట కానీ ఇటు సన్ఫ్లవర్ కూడా కొంటాం కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడకుండా గుమిగూడకుండా మీరు పండించిన ధాన్యాన్ని ఎండబెట్టి మంచిగా తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలు అప్పచెప్పండి. మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇచ్చినట్టయితే ఆ డబ్బు కూడా మీ ఖాతాలో డబ్బు ఇస్తాం, తర్వాత మీరు తీసుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది పేదవారికి పెన్షన్స్ మొదలైనవి. ఆ పెన్షన్ తీసుకునేటప్పుడు కూడా అందరు ఒకేసారి రాకండి, ఒకరొకరుగా వచ్చి మీ పెన్షన్ తీసుకెళ్ళండి, దూరాన్ని పాటించండి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరం కలిసికట్టుగా ఉండి ఆ భగవంతుని యొక్క దయ వల్ల ఈ కరోనా వ్యాధిని పూర్తిగా నిర్మూలించుకుందామని ప్రార్థిస్తా ఉన్నాను.